హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ మీద రెండు రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది ప్రభాస్ ది గ్రేట్ అంటూ కొంతమంది ప్రభాస్ చేసిన పాపంకి పరిహారం చేస్తున్నాడంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు ఇంతకేంటి ఆ వార్త అంటే మన అందరికీ తెలుసు రామమందిరంలో రాముని బలరాముని విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం జరుగుతుంది సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాడుతూ రాముడి పుట్టిన నేలలో రామ మందిరం ఉండాలని తిరస్కుల దాడిలో బాబ్రీ దాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని మార్చి మసీదుగా చేసుకున్నారని ఒక వాదన ఉంది ఆ వివాదాస్పద కట్టడం ఎటకైలకు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేలమట్టం కావడం ఆ తర్వాత కోర్టు పరిష్కారం రూపం చెప్పడం అక్కడ మందిరాన్ని నిర్మిస్తున్నారు అత్యంత వైభవంగా హిందువుల చరకాల స్వప్నం నెరవేరబోతుంది సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత అంతటి మహత్కారానికి ఈ దేశంలో ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది అందులో ఒక ప్రత్యేకంగా ఆహ్వానం అందింది హీరో ప్రభాస్కు అయితే హీరో ప్రభాసు ఈ సందర్భంగా అక్కడ అయోధ్యలో రేపు జనవరి ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమానికి తాను విరాళం ప్రకటించారు యాభై కోట్ల రూపాయలు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి ఇరవై కోట్లని కొంతమంది అంటున్నారు మొత్తం మీద అది ఫేక్ న్యూసా రియల్ న్యూసా నిజంగా అది ఊరికనే వైరల్ అవుతుందా అనే విషయాన్ని ఇంతవరకు ప్రభాస్ కానీ ప్రభాస్ మేనేజర్ కానీ ప్రభాస్ అఫీషియల్ కుటుంబీకులు కానీ ఎవరికి కూడా దాన్ని ఖండించలేదు లేదా ఏకీభవించట్లేరు కానీ నిన్నటి సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతూ ఉంది ఒకవైపు ప్రభాస్ గ్రేట్ యాభై కోట్ల రూపాయలు అంటే సుమారు అక్కడ రేపు జరగబోయేట అన్నదానికి పూర్తి ఖర్చు ధనే భరిస్తున్నాడంటూ కొంతమంది చెప్తున్నారు నిజంగా ఇరవై కోట్ల ఐదు కోట్ల యాభై కోట్ల ఏదైనా సరే ఒక కార్యక్రమానికి అన్నదానం చేయడం అంటే సాక్షాత్తు దేవునికి సేవ చేసినట్టే ఉంటుంది అలాంటి మంచి కార్యక్రమం చేయడం ద్వారా ప్రభాసు ప్రజా తన అభిమానులతోనే కాదు యావత్ ఇండియా మొత్తం కూడా ప్రశంసల జల్లు కురిపిస్తుంది అయితే కొందరు మాత్రం ఆది పురుష చిత్రంలో తాను రాముణ్ణి కించపరిచిన విధానానికి పరిహారంగానే అన్నదానం చేస్తున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్న అది వాస్తవం కాదు ఒకవేళ ఆది పురుషులో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి విధానం ఉంటే అది డైరెక్టర్ తాలూకు వివరణగా చూడాలి కానీ హీరో తాలూకు పొరపాటుగా చూడకూడదు ఏదైనా సరే ఆది పురుషు సినిమా కథ కథాంశం అదంతా కూడా వేరే డిబేట్ అవుతుంది కేవలం ప్రభాస్ వ్యక్తిగతంగా తాను రాముని భక్తుడిగా రాముని కోసం తాను ముందుకొచ్చి ఇలా విరాళ ఇవ్వడాన్ని స్వాగతించాలి ఖచ్చితంగా మనం వేచి చూద్దాం ఈరోజు రేపు ప్రభాస్ దీని గురించి వార్త ఒకటి ఖండిస్తారా లేదా ఏకీభవిస్తారా ఏదైనా జరుగుతుందో మనం వేచి చూద్దాం